బాలకాండ మూడవ భాగం శ్రీ హనుమాను గురుదేవులు నాయదా పలికిన సీతారామ కథ నీ పలికెద సీతారామ కథ కౌశల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా వేళ ఎలెమ్మా నియమిత కర్మలు ఆచరింపుమా పెందల కడనే వెడలవలెసుమా అనుగాధేయుని మేలు కొలుపు విని రామ లక్ష్మణులు నిద్ర మేలుకొని స్నాన సంధ్యలను ముగించుకొని మునితో వెడలిరి అనుసరించుకొని సరయు నది గంగా తీరమున దాపుననున్నది ఆశ్రమ పదము పార్వతి తోడా పెండ్లికి పూర్వము పరమశివుండు చేశను తపము మదనునిచే తపోభంగముంది త్రినేత్రుడతట దహించే మన్మధుని అది పేరొందిన స్థానాశ్రమమని గాధేడు తెలిపే రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ గాదేయాధులు గంగను దాటిరి దక్షిణ దిశగా మెల్లగ సాగిరి సింహశార్ధుల గర్జనములతో మదన కుంజరముల ఘీంకారములతో ఆ ప్రదేశముక కీకారణ్యము కానరాదెందు నర సంచారము అదిగని రాముడు అడిక కౌశికుని నిర్జనమౌటకు హేతువేమిటని సుకేతుడను యక్షపతికి బ్రహ్మవరమున జనించే తాటక సుందరమైన కుమారి తాటకును సునందున కొసగి పెండ్లి చేసెను ఆ దంపతులకు మారీచుడను మహాబలుడౌ స్తుతుడు గల్గెను తాటక ఎంతో ప్రేమ మీరగా కొడుకును పెంచి పెద్ద చేశను సునందుని చంపిన అగస్త్యుని గని దాడి చేశను తాటక పగకొని పైపడు తాటక మారీచులగని శపించను ముని అసురులు గండని ధనుజాకృతిని తాటక బొందెను నరభక్షణి అయి విజృంభించెను ఈ ప్రదేశముల సంపూర్ణముగా నాశము చేశను నిర్జనమునగా రాక్షస తాటక అబల కాదిది వేయి ఏనుగుల బలము గల్గినది క్రూర విహారము
చేయుచున్నది ఈ దేశముల నిర్జన చేసినది ప్రజాక్షేమము క్షత్రియ ధర్మము కానతాటకును సంహరింపుము అని ముని తెల్పెను రాముని వినుమని నిర్జనమౌటకు హేతుదిదేనని మీ మాటలను దలదాల్చుమను పితృవాక్యమును పరిపాలింతును తాటక మరణము ప్రజాక్షేమము ప్రజాక్షేమము క్షత్రియ ధర్మము కాన తాటకను అంతము చేతును మీ ఆజ్ఞను పాలించి తీరుదును అని రాముడు నారి సారించెను వనమంతయు ప్రతిధ్వనించెను వనమున రేగిన ధ్వనులకు అదరి రాక్షసి తాటక దిగ్భ్రమ చెంది క్రూర నేత్రముల కొరకొర చూచుచు రంపపు కోరల పటపట కొరుకుచు దిక్కుల దరగా గర్జన చేయుచు ధరణి వనకగా పదములు దాటుచు ధ్వని వినవచ్చెడు దిక్కున పరుగిడే అతి భీకరముగా సుడిగాలి వలే రామా చూడుము అదుగో తాటక వచ్చుచున్నదితే మనపై దుముక రాత్రులందు పెరుగు అసురుల బలము అప్పుడు తాటకును ఎదిరించలేము కాన తాటకను ప్రొద్దుండగనే అంతము చేయుము ఆలసింపకనే అని రఘురాముని హెచ్చరించెముని తాటక వధకు సమయమిదేనని మునిసైగను గమనించి రాముడు వింట బాణమును సంధించినాడు రాముడు వదలిన వాడి బాణము తాటక గుండెను బ్రద్దలు చేసెను క్రూర రాక్షసి నేలగూలెను ఆక్రందించుచు అశువులు బాసెను దేవేంద్రాదులు రాముని మేచిరి విశ్వామిత్రుని ఘనముగ పొగడిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ తాటకలేని అవనమను అంతయు చైత్రరథము వలే హాయిగదోచెను గురు శిష్యులందు రేయి గడిపిరి వేకువ జామున నిద్రలేచిరి ప్రాతకాలమున రఘురామునితో గాధేయుడు పల్కె చిరునగవులతో పురుషోత్తముడవు తగిన వాడవని సర్వాస్త్రముల నీకొసగెదనని ధర్మచక్రమును విష్ణుచక్రమును దండచక్రమును కాలచక్రమును ఇంద్రాస్త్రమును వజ్రాస్త్రమును ఐశికాస్త్రమును బ్రహ్మాస్త్రమును ధర్మపాశమును కాలపాశమును వరుణపాశమును వరుణాస్త్రమును ఆదిగా గల సర్వాస్త్రములను విశ్వామిత్రుడు రాముని కొసగెను సర్వాస్త్రముల ప్రయోగ మంత్రములు వానికి ఉపసంహార మంత్రములు విశ్వామిత్రుడు రామచంద్రునకు యథావిధి అనుగ్రహించెను గురు శిష్యులంతా ముందుకు సాగిరి ఘోరారణ్యము గడచి నడచిరి మార్గమునొందక ఆశ్రమమును గని రాముడడిగెను అది ఎవరిదని
అది పేరొందిన సిద్ధాశ్రమము. నేనిప్పుడిందు వసయించుచుంటిని సిద్ధి పొందగా దీక్ష గైకొని యాగము చేయగా పూనుకొంటిని అని గాధేయుడు రాజసుతులతో ప్రవేశించెను సిద్ధాశ్రమమున. ఆశ్రమవాసులు గురు శిష్యులను సత్కరించిరి యథావిధిగాను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిద సీతారామ కథ. ఆరంభమాయే కౌశికు యాగము వేదోక్తముగా మరుసటి ఉదయము ధనుర్ధారులై రామ లక్ష్మణులు యాగముగా చిరి అహోరాత్రములు. ఆరవ నాడు ప్రళయ ధ్వనులతో ఆకాశమే మేఘావృతమాయే అసుర వీరులు మారీచ సుభాహులు కురిపించినారు రక్తవర్షములు. రామచంద్రుడు మానవాస్త్రమును మారీచునిపై ప్రయోగించెను శతయోజనముల దూరమునందున. మారీచుడు పడే సాగరమందున రాముడంత ఆగ్నేయాస్త్రమును సుబాహునిపై ప్రయోగించెను. గుండె పగిలి సుబాహుడు కూలెను గిలగిలలాడుచు అశువులు బాసెను. విశ్వామిత్రుడు శ్రీరాముని గని పొంగిపోయే తను కృతార్థుడనని నిర్విఘ్నముగా యాగము ముగించి హిమగిరులకు నిష్క్రమించదలచి మిథిలా నగరిలో జనకుడు చేయు మహాయాగము కిలకించదలచి పయనమాయ రామ లక్ష్మణులతో మిథిలా నగరికి మునిగణములతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ, నే పలికెద సీత రామ కథ. మిథిలా నగరికి పోవు మార్గమున శిథిలాశ్రమం ఒకటగుపించెను. నిర్జనమై భయంకరమైన పురాతనమై పాడుపడియున్న ఈ ఆశ్రమము ఎవరిదోయని రాముడడగెను. విశ్వామిత్రుని విశ్వామిత్రుడు రాముని వినుమని వివరించెను ఆశ్రమగాథను. ఇది గౌతమముని దివ్యాశ్రమము సురలందరూ పూజించిన స్థలము. గౌతమముని సతీ అహల్యతో తపమునరించిన పుణ్యాశ్రమము. ఒకనాటి రేయి వేకువజామున ఆశ్రమముని లేని సమయమున గౌతమముని రూపు దాల్చి ఇంద్రుడు ఆశ్రమమున ప్రవేశించినాడు. దేవేంద్రుడు తన
పతి రూపమున తనను కామించి వచ్చినాడని కనుగొని అహల్య కుతూహలమున సురనాథునితో కూడి రమించెను. నేటి కృతార్థురాలనైతినని దేవేంద్రునితో ప్రీతిగా పలికెను. పతి ఏతించెడు వేళాయనని శీఘ్రముగా మరలి పొమ్మని తెలిపెను. నదిలో స్నానము ముగించుకుని గౌతముడే తెంచు వేళాయనని భయపడి ఇంద్రుడు పోజూచెగాని గుమ్మములోనే ఎదురాయమౌని గౌతమ మహర్షి జరిగిన పని గని ఆగ్రహమున శపించే ఇంద్రుని. దుర్వృత్తికింకా పాల్పడకుండగా అండములూడి నేలరాలగా సర్వప్రాణులకు కనపడకుండా దుమ్ములో పడి చెలించకుండా తిండి లేకుండా నీళ్లు లేకుండా పెక్కువేలేండ్లు పడియుండుమని ఇట రఘురాముడు పాదమిడినప్పుడు పరిశుద్ధి నుండి నన్ను చేరుదు అని గౌతమముని శపించి అహల్యను హిమగురులకేగే తపము చేయగను. దేవేంద్రుని గతి అటులాయనని దేవతలందరూ యోచించుకొని మేషాండములను కొని తెచ్చినారు. సురనాథునకు అమరించినారు. అది మొదలకుని మేషాండుడని దేవేంద్రుడు పేరొందినాడని రాజసుతులతో విశ్వామిత్రుడు ఆశ్రమమున ప్రవేశించినాడు. రామచంద్రుడు అడుగుడినంత పావనమాయే ఆశ్రమమంత ఎన్నో ఏండ్లకు శాపము తొలగే దివ్యకాంతితో అహల్య వెలిగే ప్రణతులిడిన శ్రీరామలక్ష్మణుల యథావిధి పూజించే అహల్య. రామాగమనము తెలిసిన గౌతముడు మరలి అహల్యను అనుగ్రహించినాడు. రామ లక్ష్మణ గాధేయాదులు మిథిలా నగరము చేరుకొనినారు. జనకుడు చేసెడు యాగము చూడగా తిన్నగ వెడలిరి ఈశాన్యముగా జనక మహీపతి ఎదురే తెల్చి గాధేయుని యథావిధి పూజించి చెంతనున్న రామ లక్ష్మణులగని ప్రీతిగా పలికెను యువకుల వరని. దశరథ రాజకుమారులు వీరు రామ లక్ష్మణులు వీరి నామములు అసురుల గోల్చిన యాగముగా చిరి శాప విముక్తి అహల్యకు చేసిరి. నీ కడనున్న శివధనువును గల ఇటకే తించిరి కుతూహలమున అని తెలిపెను విశ్వామిత్రమౌని. రాజసుతు గూర్చి జనకుని వినమని
దేవరాతుడను మా పూర్వీకుడు సురల నుండి శివధనువును పొంది యాగభూమిని దున్నుచుండగా నాకు లభించే చిన్నారి పాప నా గటి చాలున జన్మించుటచే సీతయను పేర మరలెను పాప అని జనకుడు తెలిపే సీత జన్మ కథ రామ లక్ష్మణ గాధేయులు వినగా దేవరాతుడను మా పూర్వీకుడు సురల నుండి శివధనువును పొంది యాగభూమిని దున్నుచుండగా నాకు లభించే చిన్నారి పాప నాగటి చాలున జన్మించుటచే సీతయను పేర వరలెను పాప అని జనకుడు తెలిపే సీత జన్మ కథ రామలక్ష్మణ గాధేయులు వినగా సీత అసూత అయో నిజకాన వీర్యవంతునకే ఇవ్వదలచితి శివధనువును ఎక్కువ పెట్టువానికి సీతనిత్తునని ప్రకటన చేసితి రాజులందరూ ప్రయత్నము చేసిరి విఫలులయ్యలిగి తిరిగిపోయిరి అని వివరించెను మిథిలాధిపతి రామలక్ష్మణ గాధేయులు వినగా బాలకాండ 4వ భాగం